137 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలో శ్రీలంక దాటిగాడింది. 15 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 108 పరుగులు చేసి సునాయాసంగా గెలిచేలా కనిపించింది. 9 వికెట్లు చేతులు ఉండగా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే మరోసారి చివరిలో కుప్పకూలింది శ్రీలంక. గత 2 మ్యాచ్ల్లోనూ ఆరంభంలో బాగాడి చివరిలో టపాటపా వికెట్లు కోల్పోయిన శ్రీలంక మళ్లీ అదే రిపీట్ చేసింది. చివరి 5 ఓవర్లలో 29 పరుగులే చేసి 7 వికెట్లను కోల్పోయింది. గత 2 మ్యాచ్లను అటుంచితే చివరి T20లో మాత్రం తప్పక విజయం సాధిస్తుందని 18వ ఓవర్ వరకు అందరు అనుకున్నారు. కానీ పార్ట్ టైం బౌలింగ్ తో టీమిండియా శ్రీలంకను మట్టి కరిపించింది. ఇదే శ్రీలంక జట్టుకు కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా కొత్త కోచ్ జయసూర్య ఆధ్వర్యంలో ఇలా వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి క్లీన్ స్వీప్ కావడం జీర్ణించుకోలేని అంశం. ఇప్పటికే T20 టీమిండియాలో సీనియర్లు కొంతమంది రిటైర్ కాగా మరికొంతమంది రెస్ట్ లో ఉన్నారు. అయినా కూడా సిరీస్ ను కోల్పోవడం శ్రీలంకకు పెద్ద అవమానమనే చెప్పాలి. అందులోనూ క్లీన్ స్వీప్ సొంత గడ్డపై ఇలా జరగడం ఇంకొంచెం నిరాశం కలిగించే అంశం. ఇదే విషయంపై డ్రెస్సింగ్ రూమ్ లో తమ ఆటగాళ్లపై కొత్త కోచ్ జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. టీమిండియాలో కీలకమైన సీనియర్లు బుమ్రా, కోహ్లీ, రోహిత్ లేకపోయినా సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకున్నారని తమ ఆటగాళ్లపై డ్రెస్సింగ్ రూమ్ లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పోనీలే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయినా చివరి మ్యాచ్ లోనైనా గెలిచే అవకాశాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని, పార్ట్ టైం బౌలర్లనే ఎదుర్కోలేక చెత్త ప్రదర్శన చేస్తారా అంటూ ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు జయసూర్య. పెద్దగా అనుభవం లేని T20 జట్టుతోనే మీరు ఇలా ఆడితే వన్డే సిరీస్ కు కోహ్లీ, రోహిత్ మన ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతారు, వారిని ఎలా ఎదుర్కొంటారని తమ ఆటగాళ్లపై ప్రశ్నలు సంధించాడు జయసూర్య. మంచి సువర్ణ అవకాశాన్ని కోల్పోయేలా చేశారంటూ తమ ఆటగాళ్లపై డ్రెస్సింగ్ రూమ్ లో మండిపడినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ T20 జట్టునే ఎదుర్కోలేకపోయిన శ్రీలంక జయసూర్య అన్నట్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సీనియర్ జట్టుతో గెలవడం అటుంచితే వన్డే సిరీస్ కూడా క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవడం కష్టమే.